Praise the Lord. Praise the Lord. ఈ రోజు మనం ప్రాముఖ్యంగా సేతు వరకు రాయడం నేర్చుకున్నాం. సేతు కుమారుడు ఏనోషు. ఇదిగోండి ఆదికాండము 5వ అధ్యాయం 6వ వచనం. సేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషు ఏనోషు ఏమా ఏనోషు. అయితే మనం వీటికి అర్థాలు హిబ్రూ బైబిల్ నుంచి ప్రభు కృపల్లా నేర్చుకుంటున్నాం. ఇది హిబ్రూ యొక్క బైబిల్. హే అంటే 5వ అధ్యాయం. మీకు చెప్పాను ఈ యొక్క వాల్యూస్ అన్ని హిబ్రూలో అంకెలే అక్షరాలే అంకెలు. ఇంకో నాన్న ఆలెఫ్ అంటే ఇలా ఉంటుంది 1, బేత్ ఇలా ఉంటుంది 2, 3 గిమెల్, 4 దాలెత్ హే అనే అక్షరం ఇలా ఉంటుందని చెప్పి చెప్పడానికి ప్రభువారు కృప చూపించారు. ఇదిగోండి హే ఇలాగే ఉంది, అలాగే 5వ అధ్యాయం అని అర్థం అనమాట. అదిగోండి అది 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ మీకు తెలుస్తుందా, ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఏనోషు చూడండి మీకు చూపిస్తాను. ఏనోషు ఆలెఫ్ నూన్ ఏమా అదిగోండి దాన్ని ఏనోష్ అంటారు. ఏమా అర్థమవుతుందా? 7 ప్రారంభంలో ఏనోష్ అంటారు అన్నమాట దాన్ని. అది ఎలా వచ్చింది ఏనోష్ అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇలాగే కదా ఉంది ఆలెఫ్ కిందన ఇన్ని చుక్కలు ఏతల్లి, ఇది నూన్ ఇది ఏంటి అన్నవి మనం చూద్దాం. చూడండి కింద రాసుకుందాం. ఆలెఫ్ అన్నది ఏ గాని ఈ గాని పలుకుతుంది అని చెప్పి చెప్పడానికి ప్రభువారు కృప చూపించారు. అయితే ఆలెఫ్ అంటే నో సౌండ్ అనమాట. ఇలా పెట్టుకోండి నో సౌండ్. ఈ కిందనున్న ఇన్ని చుక్కలకి అర్థాలేటి మీకు ఒకసారి చెప్పాను. అవన్నీ కూడా పేపర్ల మీద రాసి చూపించడానికి ప్రభువారు కృప చూపించారు. ఒక్కసారి చూద్దాం ఆ పేపర్లు. ఇదిగో నాన్న ఆ పేపర్లు ఇదిగోండి. దీన్ని ఏమంటారంటే హార్టెప్ సెగోల్ అంటారు. ఇది ఎలా ఉంటుంది, ఇన్ని చుక్కలు ఉంటుంది, ఇది ఈ అనే అక్షరాన్ని చూపిస్తుంది. ఈ మీకు అర్థమవుతుందా తల్లి? ఈ మరి ఇదేంటి అని చెప్పి చూస్తే నూన్ నూన్ ఇగో ఇగో నాన్న ఇలా ఉంటుంది నూన్ నూన్ అదే ఇక్కడ ఉంది నూన్ అంటే యా. మరి ఈ పక్కన ఉన్నది ఏంటి, ఇది ఇలా ఉండి ఇలా ఉన్నది. మీకు ప్రతిసారి చెప్తా ఉన్నాను హిబ్రూ అక్షరాలు కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ ఓవెల్ అలా రాస్తారు. మనం కూడా ముందు ఆలెఫ్ కాన్సోనెంట్, ఈ అన్నది ఓవెల్, ఇప్పుడు నూన్ అన్నది కాన్సోనెంట్ ఏతల్లి నూన్ నాన్న. ఇప్పుడు ఈ పక్కన ఉన్నది ఇది ఓవెల్ అలానే ఎక్కడ ఉంది వీటిలో మనం చూసుకుందాం. ఇలా ఉంటుంది ఇలా ఉన్న దాన్ని ఓ అన్నారు. మీకు అర్థమవుతుందా నాన్న? ఇదిగో ఇక్కడ దీన్ని ఏమంటారు నాన్న? ఓ ఏతల్లి అదే ఇక్కడ రాశాను ఏమా ఓ. మరి ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారు? ఎస్హెచ్ షీన్. మీకు చెప్పాను నాన్న ఇదిగోండి షీన్. మన హిబ్రూ అక్షరాల్లో 21వ అక్షరం షీన్ ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. సేమ్ అదే ఉంది ఇక్కడ ఏనోష్. ఇదేంటి? ఎస్హెచ్ ఏనోష్. అదవుతుందా నాన్న? ఏనోష్ అంటే ఏనోష్ మనం ఎలాగ రాసేమో నాన్న అర్థమైందా? ఏనోష్. అయితే ఈ మాటలకు అర్థమేటి? ఆలెఫ్ ఆలెఫ్ అంటే ఏంటి నాన్న? అదిగోండి మీకు చెప్పాను ఆలెఫ్ అంటే అది ఎలా ఉంటుంది, ఒకటి అది ఎద్దు. ఆలెఫ్ అంటే ఎద్దు. దీన్ని న్యూమరిక్ వాల్యూ వచ్చి 1. ఆ తర్వాత ప్లస్ నూన్ నాన్న ఇగో తల్లి
హిబ్రూలో 14 అక్షరం నూన్, ఇది ఇలా ఉంటది. దీని యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చి 50. ఇతలి నూన్ అంటే అర్థం పెట్టినానా? చేప, చేప. ఏమా 50? ఏమా అర్థమవుతుందా? తర్వాత షీన్, షీన్. ఇదిగోండి ఇలా ఉంటుంది షీన్, ఇక్కడ ఇలా ఉంటుంది. దీని యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చి 300. దీని యొక్క అర్థం ఏంటి? పన్ను. ఏమా పన్ను. ఇతలి దీని యొక్క న్యూమరికల్ వాల్యూ వచ్చి 300. మొత్తం కలిపితే 351. మొత్తం 3 కలిపితే 9. ఏమా 9. అదవుతుందా? ఏనుష్ అన్న పదానికి అర్థం ఏటమ్మా? ఎద్దు, చేప, పన్ను. ఎద్దు బలానికి గుర్తు, చేపలు ఆత్మకి గుర్తు, పన్ను అపవాది యొక్క క్రియలు నలగొట్టడం లేదా నాశనం చేయడానికి గుర్తు. ఏనుష్ అనే పదం ఈ విధంగా రాస్తారు. ప్రభువు మిమ్ములను దీవించును గాక.